మేం పెళ్ళికెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మంజు అక్కడ లేదు. అన్నయ్య ముఖ్యం అని చెప్పి వెళ్ళిందని వీడే చెప్పాడు. మేమే విన్ని ఓదార్చాం. మనసు బాగోలేదు, మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని ఢిల్లీకి బయలుదేరాడు. వీళ్ళమ్మ ఢిల్లీకి ఫోన్ చేసిన తర్వాతే వీడు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. పాపం వీళ్ళమ్మ నాన్న వీడు ఏమైపోయాడో తెలియక అలాడిపోయారు. ఖచ్చితంగా వీడు ఇక్కడికే వచ్చుంటాడని తెలుసు. ఎలాగైనా వీడిని తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ వీడిని ఈ స్థితిలో చూస్తామని అనుకోలేదు. సరే వదిలేరా, నువ్వు లవ్ చేసి చింతించాలో బయలుదేరు. నేను రాను, మీరు వెళ్ళండి. నీకు క్షేమం కాలేదరా? నిన్ను మోసం చేసి వచ్చిందే కదరా అది, దానికోసం ఇంకా తనులు తింటావంటరా? ఆడదంటరా అది? ప్రేమంటే అర్థం తెలుసురా దానికి. ప్లీజ్ వద్దు వివేక్. సరే వద్దు, బయలుదేరి వెళ్దాం. వీల్లేదురా. దానికి ఒకే ఒక సరైన కారణం చెప్పు, నిన్ను మేము కంపల్ చేయం. ఇక మీ దగ్గర ఏది దాచి ప్రయోజనం లేదనుకుంటారు? ఆ రోజు మిమ్మల్ని స్టేషన్లో వదిలి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను. పడక తప్పదు, కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఆ తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే? నువ్వే నాకు ముఖ్యం బాలా, నువ్వు నాకు కావాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను. థ్యాంక్స్. ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్? మనం దూరం అయినట్టుగా లేదు, మన మధ్య ఇది ఆఖరి థ్యాంక్స్ గా ఉండాలి. ఓకే సరే, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు, రావడానికి 10-12 రోజులు పడుతుంది. అలాగా? అవును. అయితే ఊర్ని గంద్రగోళం చేసేద్దాం. చేసేద్దాం. సరే ఇప్పుడు ముద్దివు తీసుకో, కానీ కళ్ళు మూసుకోవాలి. ఎలా నవ్వుతున్నాడో చూడు, సో స్వీట్. ఓకే 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 ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా మైక్ వచ్చిందా? లేదు డాక్టర్, 2-3 సార్లు తల నొప్పిగా ఉందని చెప్పింది. ఏం డాక్టర్? ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ టు సే. మీ మంజు మరణానికి చేరువ అవుతోంది. సో
భయపడేట్టుగా ఏం లేదమ్మా సాధారణంగా టెన్షన్ లో వచ్చే మైకమే ఆ నేను భయపడలేదు డాక్టర్ ఈయన ఎక్కువగా భయపడ్డారు నేను చెప్పాను కదా సరే ఇక మేము బయలుదేరొచ్చా ఓకే థ్యాంక్ యూ డాక్టర్ పద బల వస్తాను డాక్టర్ చే నేనే ఊరికే టెన్షన్ అయ్యాను నేను ముందే చెప్పాను నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నువ్వు టెన్షన్ అవ్వకు ఏంటి మన ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకుందాం ఏ ముఖం పగలు కొడతాను నేను చెప్పిన చోటకి నువ్వు వస్తున్నావు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది ముఖ్యమైన పనట నేను వెళ్ళి తీరాలి మంజు అవన్నీ నాకు తెలియదు నువ్వు వస్తున్నావు అర్థం చేసుకోనంటావేంటి నో 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 నేను సినిమా థియేటర్కి వెళ్ళాను పనుంది ఇవాళ ఇంకే ప్రోగ్రామ్ వద్దు సినిమాకి తీసుకెళ్తానని నువ్వే కదా అన్నావు చెప్పాను కానీ అంతకంటే ముఖ్యమైన పని ఉంది అర్థం చేసుకో నాకంటే ఏంటి అంత ముఖ్యమైన పని ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కాదు నేను పని ఉందని చెప్తున్నాను కా ప్లీజ్ రా అర్థం చేసుకో నన్ను హాస్టల్లో వదిలేస్తావా ఇక మీదట నేను వెతుకుంటూ రాను నువ్వు వచ్చే వరకు నేను ఫోన్ కూడా చేయను